సార్ పేరు బాలరాజు. మనోడు బాలనారస్ నుండి పెద్ద రౌడీకి ఎదిగాడు. అయ్యి బాబు ఏంటి నవ్వే? పెద్ద ఫాలోయింగ్ ఉందని ఎంగా సీఎం అయిపోదాం అనుకున్నాడు. పొలిటికల్ పార్టీ పెట్టేహాడు, 1,000 కోట్లు దండుకున్నాడు. మన టైం బాగుండి ఆ టైం బాగోక ఓడిపోయి పార్టీతో సహా వేరే పార్టీలోకి దూకేహాడు. 500 కోట్లు నాకేహాడు. ఏదో పార్టీ ఫండ్ కోసం రూపాయో పాపాయో అడిగి తీసుకున్నాం, దానికి ఇంత రాద్దాంతమా? చూడండి తల్లులు, మాకు మీలాగా ఫస్ట్ వచ్చేసరికి జీతాలు ఇచ్చే కంపెనీలు లేవు. చావోరేవో తేలేదాకా, అధికారంలోకి పార్టీ వచ్చేదాకా ఆస్తులు అమ్ముకుని చివరికి పెళ్ళాల పుస్తులు అమ్ముకుని పార్టీ నడపాలి బంగారు తల్లులు. ఏమండోయ్, ఈయన గారి ప్రతిపక్ష నేత, అధికారంలో ఉన్నప్పుడు ఈయన పెజలను పట్టించుకోలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళాక ఈయన పెజలు పట్టించుకుంటలేదు. ఈయన యజనంతా జనాల మీద కన్నా సీఎం సీటు మీదే ఎక్కువ ఉంటది. ఈ రేప్ కేసును అడ్డం పెట్టుకుని సీఎం రాజీనామా చేసేలా మనమే చెయ్యాలి. చట్టానికి పట్టిన శత పురుగుల్లో ఈడు ఒకడు, కానీ ఈడు పెదల పురుగుల్లో చూస్తూ ఉంటాడు. మళ్ళీని ఆడు వాటం చూహారు ఎలా ఉందో ఎదవ వాటం ఆడును. ఎదవలక పదవులు వచ్చి అడిగేవాళ్ళు లేకపోతే సొసైటీ ఎలాగే ఎడుతుంది? మరి ఎవరోహళ్ళు వస్తారో, సొక్కాటికి నిలదీస్తారో, ప్రతిఘటిస్తారో. మార్పు రావాల్సింది. ఇది గుణపాఠం కావాలి.